హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, బిజినెస్ ఓనర్స్ అయినా, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా సరే ఈ వీడియో మీకు యూజ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఏ విధంగా ఈ కామర్స్ స్టోర్ని క్రియేట్ చేసుకుని మనీ ఏం చేసుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎస్, మీరు విన్నది కరెక్టే, ఈ కామర్స్ స్టోరే ఈజీ అండ్ సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ తోటి ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, ఎవరైనా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకుంటే ఈజీగా ఈ వర్క్ని చేస్తూ మీరు మంత్లీ 40,000 నుంచి 50,000 రూపీస్ వరకు అయితే ఈజీగా జనరేట్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్లో జస్ట్ వన్ వెబ్సైట్ క్రియేట్ చేసినందుకు 15,000 నుంచి 20,000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఉండబోతుంది. చూడండి, లాస్ట్ వరకు మీకు యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు బిజినెస్ ఓనర్స్ అయినట్లయితే, ఆఫ్లైన్లో స్టోర్ ఉన్నట్లయితే, బిజినెస్ ఉన్నట్లయితే, దాన్ని ఆన్లైన్లోకి తీసుకెళ్దాం అనుకున్నా సరే ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది. సో గైస్, ఈ వీడియోలో అయితే క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ డ్రాగ్ డ్రాప్ తోటి ఏ విధంగా స్టోర్ ని క్రియేట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ స్టోర్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే 6 పార్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ వచ్చేసి డొమైన్ అండ్ హోస్టింగ్ ఏ విధంగా తీసుకోవాలనేది. సెకండ్ వచ్చేసి ఏ విధంగా మీరు ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ తోటి మీ ఈ కామర్స్ ని వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాక ఏ విధంగా పేమెంట్ ని యాడ్ చేసుకోవాలి, అంటే పేమెంట్ ఇంటిగ్రేషన్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి మన వెబ్సైట్ కి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏ విధంగా మీ వెబ్సైట్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కస్టమైజేషన్ అంటే మనకు నచ్చిన విధంగా మన వెబ్సైట్ ని డిజైన్ చేసుకోవడము, మన ప్రొడక్ట్స్ ని ఏమేమి చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా టైటిల్ ఇవ్వాలి, ఏ విధంగా డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఇవన్నీ కస్టమైజేషన్ అంటారు. ఫుల్లీ కస్టమైజేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫిఫ్త్, వెరీ ఇంపార్టెంట్ అండ్ మీకు నచ్చేది, మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ ద్వారా అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఫైనలీ సిక్స్త్ వచ్చేసి ఒక ఫ్రీ బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే మీరు లాస్ట్ లో స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఫ్రీ బోనస్ ఏంటంటే నేను లాస్ట్ లో రివీల్ చేస్తే అండ్ మీకు చాలా యూజ్ అవుతుంది, నచ్చుతుంది కూడా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా స్క్రీన్ ని ప్రెజెంట్ చేసి ప్రతిదీ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, చూడండి. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకోవాలి కదా. ఇక్కడ డొమైన్ అంటే ఏంటంటే చాలా సింపుల్, amazon.com ఉందా అదొక డొమైన్, flipkart.com ఉందా అదొక డొమైన్, అలాగే youtube.com అని ఉంది కదా, సో అది కూడా ఒక డొమైన్. డొమైన్ అంటే సింపుల్గా మన వెబ్సైట్ నేము, లేకపోతే మన బిజినెస్ నేమ్ అనమాట. అండ్ హోస్టింగ్ అంటే మనం ఆ డొమైన్ తీసుకున్నాక దాంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలన్నా, లైక్ వీడియోస్ పెట్టాలన్నా, ఇమేజెస్ యాడ్ చేయాలన్నా మనకు హోస్టింగ్ అయితే అవసరం అనమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ హోస్టింగ్. డొమైన్ అంటే మీ వెబ్సైట్ నేమ్, హోస్టింగ్ అంటే దాంట్లో ఏదైనా స్టోర్ చేయడానికి హోస్టింగ్ అని అంటారు. ఐ హోప్ మీకు ఇది క్లియర్ ఉంటుంది. ఇప్పుడు మనము హోస్టింగ్ ఏ విధంగా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ డొమైన్కి నార్మల్గా కాస్ట్ పడుతుంది, బట్ ఆ డొమైన్ని ఫ్రీగా ఎలా తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు జాగ్రత్త ఉండండి. జస్ట్ మనం ఇక్కడ హోస్టింగ్కి డబ్బులు పే చేసేది, డొమైన్కి ఎటువంటి పేమెంట్ చేయకుండా మనకు ఈజీగా తీసుకోవచ్చు ఫ్రీగా మీ వెబ్సైట్ నేమ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసుకున్నాక మీకు వెబ్సైట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ క్లెయిమ్ డీల్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ సింగిల్, ప్రీమియం, బిజినెస్, క్లౌడ్ స్టార్టప్ అనేది. సో సింగిల్ అయితే మనకు ఓన్లీ వన్ వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. అంటే ఇంతకుముందు వెబ్సైట్ అంటే ఏంటో చెప్పాను కదా, డొమైన్ ఏమి ఉంటుంది కదా, సో అది వన్ వెబ్సైటే క్రియేట్ చేసుకోగలుగుతాము. అదే ప్రీమియం తీసుకుంటే అప్ టు 100 వెబ్సైట్స్, అంటే మీరు ఇప్పుడు మీ బిజినెస్ నేమ్ మీద ఒక డొమైన్ తీసుకున్నారనుకోండి, లైక్ digitalprovin.com అని నేను ఒక డొమైన్ తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ ఇంకొక డొమైన్ కావాలి ప్రవీణ్.com అని తీసుకుందాం అనుకున్నాను అనుకోండి, సో అప్పుడు మళ్ళీ హోస్టింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. అప్పుడు అప్ టు 100 వెబ్సైట్స్ నేను ఈ ప్రీమియం ప్లాన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, లైక్ మంత్లీ 25,000 విజిటర్స్ ఉంటారు, 100 GB SSD స్టోరేజ్ ఉంది, అలాగే ఫ్రీ డొమైన్. ఇంతకుముందు చెప్పాను కదా డొమైన్కి యాక్చువల్గా అయితే మనకు చాలా కాస్ట్ పడుతుంది, అరౌండ్ 1000 రూపీస్ వరకు పడుతుంది. ఇక్కడ 749 చూపిస్తున్నారు, సో అరౌండ్ 800 రూపీస్ వరకు మనకి ఇక్కడ ఫ్రీగా అయితే వీళ్ళు ఫ్రీ డొమైన్ ప్రొవైడ్ చేయబోతున్నారు, అంటే మనం ఫ్రీగా డొమైన్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్లిమిటెడ్ SSL సర్టిఫికేట్ అని ఉంటుంది. SSL సర్టిఫికేట్ అంటే ఏం లేదు, ఒక సెక్యూర్డ్ సర్టిఫికేట్ అనమాట, HTTPS అంటారు అని, ఒక సెక్యూర్డ్ SSL సర్టిఫికేట్. అది లేనిది మన వెబ్సైట్ క్రోమ్ యాక్సెప్ట్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ ఎనీ బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకున్నా సెక్యూరిటీ ఇష్యూస్ అని నోటిఫికేషన్ వెళ్తుంది కస్టమర్స్కి, అది కూడా మనకి ఇక్కడ ఫ్రీ ఉంటుంది SSL సర్టిఫికేట్ అనేది. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకు లాక్ బటన్ చూపిస్తుంది చూసారా పైన, సో ఇది కావాలనుకుంటే మామూలుగా బయట చాలా 1000s ఖర్చు అవుతుంది, బట్ ఇక్కడ మనకు ఇది కూడా వీళ్ళు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. SSL సర్టిఫికేట్ ఫ్రీ బిజినెస్ మీరు కూడా ఇస్తారు, మన బిజినెస్ నేమ్ అంటే లైక్ సపోర్ట్ ఎడితే amazon.com అనేది ఉంటుందో చూసారా, అదొక బిజినెస్ మెయిల్ అంటారనమాట. సో అలా మనకు మన ఓన్గా ఒక బిజినెస్ మెయిల్స్ కూడా తీసుకోవచ్చు అప్ టు 100 వరకు, ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ హోస్టింగర్లో. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది, మీకు నచ్చిన ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బిజినెస్ ప్లాన్ కూడా ఉంది, మీరు ఇన్ కేస్ బిజినెస్ ప్లాన్ కావాలనుకుంటే, బిజినెస్ క్లౌడ్ స్టార్ట్అప్ కావాలనుకుంటే క్లౌడ్ స్టార్ట్అప్, క్లౌడ్లో అయితే 300 వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫీచర్స్ తీసుకోండి, మీకు ఏది అనుకూలంగా ఉంటే తీసుకోండి. ప్రెజెంట్ ఇన్ కేస్ ఒకవేళ మీరు స్టార్టింగ్లో కనుక ఉన్నట్లయితే మీరు ప్రీమియం ప్లాన్ అయితే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ప్రీమియం ప్లాన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్ ప్లాన్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో గైస్ ఇక్కడ చూడొచ్చు, క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ చూడొచ్చు 48 మంత్స్కి, అంటే 4 ఇయర్స్ వరకు మనకు జస్ట్ 6672 పడుతుంది. అండ్ ఇక్కడ నేను ఇంకొక ఆఫర్ కూడా ఇవ్వబోతున్నా, నేను ఇచ్చే కూపన్ కోడ్ మీరు ఎంటర్ చేస్తే దీనికంటే తక్కువ ప్రైస్కే మనకు వస్తుంది.
సో ఆ కూపన్ కోడ్ నేమ్ వచ్చేసి డిపిహెచ్ డిపిహెచ్ అనే విధంగా టైప్ చేయండి కూపన్ కోడ్లో. తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీకు జస్ట్ 6000K అంటే ఇంతకుముందు 6700 వరకు ఉండే బట్ మీకు 700 ఆఫ్ వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాక్ ఫ్రైడే కాకుండా నార్మల్ సేల్లో చూసుకున్నట్లయితే ఈ 6000 జస్ట్ 12 మంత్స్కి లేదా 24 మంత్స్కే ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు ఓవరాల్గా 48 మంత్స్కి మనకు జస్ట్ 6000 రూపీస్కే పడుతుంది. చాలా చాలా బెనిఫిట్ ఇది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే తీసి పెట్టుకోండి, షూర్గా మీకు అయితే యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీకు ఒకవేళ ఈ 48 మంత్స్ కాదనుకుంటే మీరు 24 మంత్స్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. 24 మంత్స్ ప్లాన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు 3800 పడుతుంది. బట్ ఇంకొక 2000 తీసుకుంటే మనకు ఇక్కడ 4 ఇయర్స్ వరకు వస్తుంది. కాబట్టి నేనైతే 48 మంత్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను ప్రెజెంట్. అండ్ కంటిన్యూ ఆప్షన్ వస్తుంది, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని అడుగుతుంది. నార్మల్గా ఇక్కడ మీరు ఒక మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ జీ అని ఉందిగా, జీ మీద క్లిక్ చేస్తే కంటిన్యూ విత్ గూగుల్ అని వస్తుంది. మీరు డైరెక్ట్ గూగుల్ తోటి కూడా లాగిన్ అయితే అయిపోవచ్చు. ప్రెజెంట్ ఇక్కడ నా మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. సో నేను ఇక్కడ నా మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే కంటిన్యూ మీద క్లిక్ చేయని ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, లైక్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నంబర్ అండ్ ఇండియా, స్టేట్ ఇవన్నీ ఫిల్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా సో గైస్, ఇక్కడ నా డీటెయిల్స్ అని ఫిల్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు కంట్రీ మీద క్లిక్ చేయని ఈ విధంగా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు ఎనీ పేమెంట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంక్లూడింగ్ ట్యాక్స్తో కలిపి జస్ట్ 7000 రూపీస్కే పడుతుంది. నార్మల్గా అయితే ఇది మోర్ దెన్ 12000 ఉంటుంది నార్మల్ టైంలో అయితే. ఇది బ్లాక్ ఫ్రైడే కాబట్టి మంచి ఆఫర్లు అయితే వస్తుంది అనమాట. సో నియర్లీ 7000 రూపీస్లో మనకైతే 4 ఇయర్స్ వరకు 100 వెబ్సైట్స్ హోస్టింగ్స్ అయితే తీసుకోవచ్చు విత్ ఫ్రీ డొమైన్. 1 ఫ్రీ డొమైన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ హోస్టింగ్ వాళ్ళు. సో ఈ విధంగా మనకు పేమెంట్ మీకు నచ్చిందలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ యూపీఐ మీద కావాలనుకుంటే యూపీఐతో పే చేయొచ్చు. మీ దగ్గర క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే దాంతో కూడా పే చేయొచ్చు. పేటీఎం, నెట్ బ్యాంకింగ్, పేపాల్, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే మీకు నచ్చిందలా చూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ప్రెజెంట్ ఇక్కడ యూపీఐని సెలెక్ట్ చేసి సబ్మిట్ పేమెంట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ యూపీఐని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ పేమెంట్ మీద క్లిక్ చేయని ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఇక్కడ ఫుల్ నేమ్, మీ ఫోన్ నంబర్ అండ్ అలాగే యూపీఐ ఐడి, అది జీపే అయినా ఫోన్పే అయినా సరే మీరు మీ యొక్క యూపీఐ ఐడి ఉంటుంది కదా అది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో గైస్ నేను ఇక్కడ నా యూపీఐ ఐడి డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయని ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకు 7000 రూపీస్ వరకే కట్ అవుతుంది, బట్ మనకు చూపించేది మాత్రం 14000 చూపిస్తుంది, కట్టేది మాత్రం 7000 కట్ అవుతుంది. అది ఎందుకలా చూపిస్తుంది అంటే జస్ట్ రెన్యువల్ ప్రైస్ పర్పస్ చూపిస్తుంది. అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత మనకు ఇంత ఛార్జ్ అవుతుందేమో అని చెప్తున్నారు. బట్ 4 ఇయర్స్ తర్వాత కూడా మనకు 7000 పడుతుంది. బట్ ఈ విధంగా అయితే నోటిఫికేషన్ వస్తుంది. బట్ డోంట్ వరీ, కట్టేది మాత్రం 7000 రూపీసే గుర్తుపెట్టుకోండి. ఇన్కేస్ ఒకవేళ మీరు 2 ఇయర్స్కి తీసుకుందాం అనుకుంటే 3000 చేంజ్ పడుతుంది, చూపించేది మాత్రం 5000 ఆ విధంగా చూపిస్తుంది. డోంట్ వరీ, కట్టేది మాత్రం మనకి ఇక్కడ యూ విల్ బి ఛార్జ్డ్ ఎంతైతే చూపిస్తుందో అంతే కట్ అవుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, నాకు ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు ఫోన్పేకి, జీపేకి నోటిఫికేషన్ వస్తుంది. అక్కడి నుంచి మీరు పేమెంట్ చేసుకుంటే దట్స్ ఇట్, మన పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయినట్లేదు. సో గైస్, వన్స్ మీరు పేమెంట్ చేశాక మీకు ఈ విధంగా అయితే లాగిన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్ట్ నౌ అని ఉంటుంది, స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. సో నౌ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ స్కిప్ అని ఉంది కదా, స్కిప్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. నౌ నెక్స్ట్ క్రియేట్ ఏ న్యూ వెబ్సైట్ అని వస్తుంది, క్రియేట్ ఏ న్యూ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. నౌ నెక్స్ట్ ఇక్కడ వర్డ్ప్రెస్ అని ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నౌ ఇక్కడ క్లిక్ చేశాక మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అడ్మినిస్ట్రేటర్ ఈమెయిల్ అని అడుగుతుంది, ఈమెయిల్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఇక్కడ పాస్వర్డ్ కూడా మీరు సెటప్ చేసుకోవాలి. ఇంతకుముందు మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు కదా, అది వచ్చేసి మన హోస్టింగ్ అకౌంట్కి, ఇది వచ్చేసి మన వెబ్సైట్లో లాగిన్ కావడానికి. నేను ఒక మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి నేనైతే కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇవన్నింటిని డీసెలెక్ట్ చేసి మళ్ళీ కంటిన్యూ వస్తుంది, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో నువ్వు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు థీమ్స్ అని అడుగుతుంది అనమాట. అంటే మన వర్డ్ప్రెస్లో వెబ్సైట్ డిజైన్ చేయాలంటే థీమ్స్ కావాలి. బట్ రైట్ నౌ నేను ఏం సెలెక్ట్ చేయట్లేదు, స్కిప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో గైస్ క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఒక ఫ్రీ డొమైన్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఫ్రీ డొమైన్ అంటే చెప్పారు కదా ఇంతకుముందు, 1 ఇయర్ వరకు ఒక ఫ్రీ డొమైన్ వస్తుంది .com అనేది, అదైతే క్లెయిమ్ చేసుకోవాలి. ఏ విధంగా అనేది చూపిస్తే చూడండి. నువ్వు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లెయిమ్ ఫ్రీ డొమైన్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీరు ఎంటర్ డిజైన్ డొమైన్ ఏమని ఉంది కదా, మీ బిజినెస్ నేమ్ ఎంటర్ చేసి సర్చ్ చేయండి .com తోటి. అది ఉంటే మనం తీసుకోవచ్చు, లేకపోతే దాని ఆల్టర్నేటివ్గా వేరేది అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ digitechpraveen.com అని ఈ విధంగా అయితే చూస్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దిస్ డొమైన్ ఇస్ ఆల్రెడీ టేకెన్ అని చూపిస్తుంది. అంటే ఈ డొమైన్ ఆల్రెడీ నేను పర్చేజ్ చేశాను కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. సో మీకు కూడా ఒకవేళ ఇన్ కేసు ఈ విధంగా చూపిస్తే వేరే ఎవరో తీసుకున్నట్టు, దాని బదులు మనం వేరేదైతే డొమైన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి మన డొమైన్ నేమ్, మన వెబ్సైట్ టైం, మన పేరుతోటి ఎవరైనా వేరే తీసుకున్నారా లేదా అని. తీసుకుంటే మేము జరుగు వేరేది దానికి ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు. సో రైట్ నౌ నేను ఇక్కడ ఏదో ఒక డొమైన్ అయితే చూస్ చేసుకుంటున్నాను. ప్రెజెంట్
అంటే technobot.com అనేది కదా ఈ డొమైన్ అయితే నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఈ డొమైన్ ఇస్ అవైలబుల్ అని ఉంది. సో దీని అయితే నేను ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఫ్రీగా తీసుకోవచ్చు. సో నా ఇక్కడ డొమైన్ అవైలబుల్ ఉంది కదా, సెలెక్ట్ అన్న ఆప్షన్ ఉంది, సెలెక్ట్ మీద క్లిక్ చేయనే ఈ విధంగా అయితే చూపిస్తుంది. నో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇండియానే ఉంచండి, పర్సనల్ ఉంచండి. నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయని ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, నేమ్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇవన్నీ ఎంటర్ చేసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డీటెయిల్స్ అని ఫిల్ చేశాక ఫైనలీ ఫినిష్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఫైనలీ ఫినిష్ స్టెప్ అని ఉంటుంది, ఫినిష్ స్టెప్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో గైస్ ఇక్కడ చూడొచ్చు వెల్ డన్ యువర్ రెడీ అని వచ్చింది. అంటే ఇక్కడ మనం హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే తీసుకున్నాము. నవ్వు ఇక్కడ మేనేజ్ సైట్ అని ఉంటుంది, అడ్మిన్ ప్యానల్ అని ఉంటుంది. వర్డ్ప్రెస్లో కావాలంటే అడ్మిన్ ప్యానల్కి వెళ్ళొచ్చు, లేకపోతే మేనేజ్ సైట్ అని ఉంటుంది, మేనేజ్ సైట్ మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. రైట్ నౌ ఇక్కడ మేనేజ్ సైట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను మేనేజ్ సైట్ మీద క్లిక్ చేయని ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో గైస్ నవ్వు ఈ విధంగా డాష్ బోర్డ్ ఉంది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు technobot.com అనేది నా వెబ్సైట్. అదే విధంగా ఉందో చూడాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ చేయాలి, అదేంటంటే మనం ఇవన్నీ ప్రాసెస్ చేశాక మనకు ఒక ఈమెయిల్ వెరిఫికేషన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుని మన ఈమెయిల్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? సో గైస్ వన్స్ ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోయాక మనం ఈ విధంగా డాష్ బోర్డ్లోకి వస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న స్టెప్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది, అదేంటంటే సో ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది కదా, సెక్యూరిటీ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో సెక్యూరిటీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ SSL అని ఉంది కదా, SSL మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేశాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సో మీరు ఇక్కడ చూడొచ్చు SSL సర్టిఫికేట్ స్టేటస్ యాక్టివ్ అని ఉంది, అంటే ఇక్కడ ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఇన్యాక్టివ్ ఉంటే కనుక మీరు క్లిక్ చేసి యాక్టివ్ మీద క్లిక్ చేస్తే దట్స్ ఇట్, యాక్టివ్ అయితే వచ్చేసి. ఇప్పటివరకు హోస్టింగ్ అండ్ డొమైన్ ఏ విధంగా తీసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు మన వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేయాలనేది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి అయితే లాగిన్ కావాలి. మీరు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి లాగిన్ కావాలనుకుంటే technobot.com అనేది నా డొమైన్ నేమ్ కదా, /wp-admin. మీరు కూడా మీ వెబ్సైట్ .com.in ఏదైనా అయి ఉంటుంది కదా, దాని తర్వాత /wp-admin అని ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ నా డొమైన్ నేమ్ అంటే నా వెబ్సైట్ నేమ్ technobot.com/wp-admin. ఈ విధంగా మీరు కూడా మీ డొమైన్ నేమ్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత /wp-admin అని ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా బ్రౌజర్లో టైప్ చేసుకున్నాక బ్రౌజర్లో గుర్తుపెట్టుకొని URL ఎక్కడైతే ఉంటుందో అక్కడ టైప్ చేసుకొని ఎంటర్ మీద క్లిక్ చేయాలి. నౌ ఇక్కడ చూడొచ్చు ఎంటర్ మీద క్లిక్ చేయని ఇక్కడ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇంతకుముందు మనం సెకండ్ టైం ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుంటామో వర్డ్ప్రెస్ కోసం ఇచ్చుంటామో అది ఆ ఈమెయిల్ ఐడి ప్లస్ పాస్వర్డ్, సెకండ్ టైం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చుంటారో అది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సెకండ్ టైం అంటే అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చుంటామో అది అండ్ పాస్వర్డ్ అక్కడ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో అది ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. సో ఇప్పుడు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది, లాగిన్ మీద క్లిక్ చేసుకోండి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాక. సో గైస్ ఇక్కడ చూడొచ్చు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే మన వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు, మన ఈ కామర్స్ స్టోర్ని, ఎనీ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. ఉట్టి ఈ కామర్స్ కాకుండా ఏ విధంగానే మీకు నచ్చిన విధంగా ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ తోటి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఒక థీమ్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో గైస్ ఇప్పుడు మనము అపీరెన్స్లకి వెళ్ళి థీమ్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? అపీరెన్స్ అని ఉంటుంది, థీమ్స్ అని ఉంటుంది, థీమ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థీమ్ అంటే ఏంటి ప్రవీణ్ అంటే, మన వెబ్సైట్ని సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ తోటి డిజైన్ చేయడానికి డీఫాల్ట్గా కొన్ని థీమ్స్ ఉంటాయి, వాటిలోనే మనం ఈజీగా వర్క్ అయితే చేయొచ్చు. అందులోనే డీఫాల్ట్గా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, దాన్నే కొన్ని రిమూవ్ చేసుకోవచ్చు, కొంచెం ఉంచుకోవచ్చు. సో మనకు నచ్చిన విధంగా మోడిఫై అయితే చేసుకోవచ్చు. సో అపీరెన్స్ మీద క్లిక్ చేసి థీమ్స్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ఇక్కడ యాడ్ న్యూ థీమ్ అని వస్తుంది. యాడ్ న్యూ థీమ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ సర్చ్లో PHLOX ఫ్లాక్స్ అని సర్చ్ చేయాలి. సర్చ్ చేశాక ఇప్పుడు మనకి ఇది ఏదైతే థీమ్ వచ్చిందో దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. నౌ ఇన్స్టాల్ అయిపోగానే ఇక్కడ యాక్టివేట్ అనే ఆప్షన్ వస్తుంది, యాక్టివేట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ థీమ్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ థీమ్ యాక్టివేట్ అయ్యాక మనకి ఈ విధంగా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, థ్యాంక్స్ ఫర్ చూజింగ్ ఫ్లాక్స్ అని, ఇన్స్టాల్ ఫ్లాక్స్ కోర్ ప్లగిన్ అని, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దీని తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ రన్ ఇంపోర్టర్ అని ఉంది కదా, రన్ ఇంపోర్టర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది, సర్చ్లోకి వెళ్ళి మీరు ECO ఈకామర్స్ అని టైప్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ECOM కొట్టగానే మనకి ఇక్కడ ఈకామర్స్కి సంబంధించిన చాలా టెంప్లెట్స్ రెడీమేడ్గా ఉన్నాయి, మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు. ఇక్కడ అన్లాక్ అంటే, అన్లాక్ అంటే ప్రైజ్, మిగతా అన్ని ఫ్రీ అనమాట. అంటే ఇక్కడ మనకు ప్రివ్యూ ఇంపోర్ట్ అని ఉంది కదా, ఇంపోర్ట్ ఉన్నాయని ఫ్రీ అనమాట. ఓకేనా? నేను ఇక్కడ దీనైతే ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ప్రివ్యూ మీద క్లిక్ చేయండి, మీకు ఇన్ కేస్ అది ఎలా ఉందో చూసుకుందాం అనుకుంటే ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మనకు కంప్లీట్ ఆ సైట్ ఎలా ఉందో చూపిస్తుంది. సో సేమ్ టు సేమ్ ఇదే విధంగా మనము మన వెబ్సైట్లకి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా ఉందో. సో ఇది ప్రజెంట్ నాకు బాగానే అనిపిస్తుంది, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఈ కామర్స్. సో నేను ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ డెమో అయితే మన దాంట్లోకి ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. దీని తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నా ఇక్కడ ఇన్స్టాల్ ప్లగిన్స్ అని వస్తుంది, ఇన్స్టాల్ ప్లగిన్స్ మీద క్లిక్ చేసుకోండి.
నౌ ఇక్కడ స్కిప్ అని ఉంది కదా, స్కిప్ మీద క్లిక్ చేయండి. ఫైనలీ ఇక్కడ ఇంపోర్ట్ కంటెంట్ అని వస్తుంది, ఇంపోర్ట్ కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి. ఇదొక 3 to 4 minutes టైం తీసుకుంటుంది, మొత్తం డెమో అంతా మన సైట్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. నౌ ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేసి మన సైట్ ఎలా ఉందో చూసుకుందాము, ఓకేనా? సో గైస్ ఇక్కడ చూడొచ్చు, ఇదే మన సైట్. సో ప్రాపర్గా కంప్లీట్గా ఒక ఈ కామర్స్ స్టోర్ లాగా రెడీ అయిపోయింది కదా. సో ఇక్కడ చూడొచ్చు ఎంత ప్రొఫెషనల్గా ఉందో. దీన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, అంటే మనకి ఇక్కడ ఈ ఇమేజెస్ రిమూవ్ చేసి మనకి ఇష్టం వచ్చిన ప్రైజింగ్ ఇవ్వచ్చు, ఇంకా టైటిల్ డిస్క్రిప్షన్ మీకు నచ్చిందల్లా చేంజెస్ చేసుకోవచ్చు. అదే విధంగా అనేది మీకు చూపిస్తాను, ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ లోగో ఏదైతే ఉందో దీన్ని చేంజ్ చేసుకుందాం, ఓకేనా? చేంజ్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్, ఎడిట్ విత్ ఇక్కడ ఎలిమెంటర్ అని ఉంది కదా, ఎడిట్ విత్ ఎలిమెంటర్ కింద హెడర్ అని వస్తుంది, హెడర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనకు పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు చూజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీకు అవసరమే లేదనుకుంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ నేనైతే ఈ లోగోని రిమూవ్ చేస్తున్నాను, ఓకే? డీసెలెక్ట్ చేసి క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లోగో పోతుంది, ఆర్ఎల్స్ ఇక్కడ రిమూవ్ అని ఆప్షన్ ఉంటుంది, రిమూవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లోగో అయితే వెళ్ళిపోతుంది. బట్ మీరైతే మీకు నచ్చిన లోగోని ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. సో నా ఇక్కడ పబ్లిష్ అని ఆప్షన్ ఉంటుంది, పబ్లిష్ మీద క్లిక్ చేస్తే సేవ్ అండ్ క్లోజ్ మీద క్లిక్ చేయండి, దట్స్ ఇట్, మన లోగో అయితే ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఒకసారి మన టెక్నోబర్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని చూసాము, ఇక్కడ చూడొచ్చు నేను సర్చ్లో టెక్నోబర్ అండ్ technobar.com కొట్టగానే ఇక్కడ మన లోగో అయితే రిమూవ్ అయిపోయింది. సో గైస్ ఇప్పటి వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా, హోస్టింగ్ అండ్ డొమైన్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ ఈ కామర్స్ స్టోర్ని ఏ విధంగా మీ వెబ్సైట్లకు ఇంపోర్ట్ చేసుకోవాలనేది. నా ఇక్కడ పేమెంట్ ఏ విధంగా యాడ్ చేయాలనేది చూపిస్తాను. సో ఇక్కడ పేమెంట్ అంటే ఎవరైనా బై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ ఉందనుకోండి, దీన్ని బై చేస్తే ఏ విధంగా మనకు పేమెంట్ రిసీవ్ అవుతుంది, ఏ విధంగా పేమెంట్ ఇంటిగ్రేషన్ చేయాలనేది చూపిస్తాను. దాని తర్వాత ఇంకా కంప్లీట్గా దీన్ని కస్టమైజేషన్, ప్రొడక్ట్స్, న్యూ ప్రొడక్ట్స్ యాడ్ చేయాలన్నా లేకపోతే ఈ ప్రొడక్ట్స్ని చేంజ్ చేయాలన్నా ఎలా చేయాలి, ఎలా కస్టమైజ్ చేయాలనేది చెప్తాను. ఫస్ట్ అయితే మీకు ఒకసారి ఇక్కడ పేమెంట్ ఏ విధంగా యాడ్ చేయాలనేది చూపిస్తాను, చూడండి. పేమెంట్ యాడ్ చేయడానికి మనం ఇక్కడ ప్లగిన్స్లోకి అయితే వెళ్ళిపోవాలి. ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్ అని ఉంటుంది, యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ సర్చ్లో ఇన్స్టామోజో అని అయితే సర్చ్ చేయండి. ఇన్స్టామోజో అని సర్చ్ చేశాక మనకి ఇక్కడ ఇన్స్టామోజో ఫర్ ఈకామర్స్ అని వస్తుంది, ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేసుకోండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకున్నాక యాక్టివేట్ అని వస్తుంది, యాక్టివేట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యాక్టివేట్ అయితే అయిపోయింది ప్లగిన్, చూడొచ్చు ప్లగిన్ యాక్టివేటెడ్ అని వచ్చింది. నా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈకామర్స్ అని ఇక్కడ కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్లో, ఈకామర్స్ మీద క్లిక్ చేసుకొని సెటింగ్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ పేమెంట్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నా ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ అయితే ఉన్నాయి. సో మీరు ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీని యాక్టివేట్ చేద్దామనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు, అంటే యూజర్స్ మనకు డైరెక్ట్ ఆన్లైన్లో పే చేయొచ్చు, లేదనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ చేసింది ఇన్స్టామోజో ఇదే కదా, మేనేజ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మేనేజ్ మీద క్లిక్ చేసుకోగానే ఇప్పుడు ఇక్కడ మనకు క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అని రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం ఏం ఎంటర్ చేయాలి ప్రవీణ్ డీటెయిల్స్ అంటే చాలా సింపుల్, ఇన్స్టామోజోలో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి ఇన్స్టామోజోని సర్చ్ చేశాక మనకి ఇక్కడ ఇన్స్టామోజో అని ఒక యూఆర్ఎల్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసుకొని సైన్అప్ అయితే చేసుకోవాలి. అసలు ఈ ఇన్స్టామోజో ఏంటి అంటే ఇది ఒక పేమెంట్ గేట్వే అనమాట, అంటే మన యూజర్స్ దగ్గర నుంచి మన వెబ్సైట్లో మనీ కలెక్ట్ చేసి మన బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసే ఒక మీడియేటర్ లాగా ఈ ఇన్స్టామోజో పవర్ చేస్తుంది. ఇన్స్టామోజో అనే కాదు రేజర్ పే, క్యాష్ ఫ్రీ, పేయూ, ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. బట్ ఇన్స్టామోజో, రేజర్ పే అనేది చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది. సో మీరు ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని సైన్అప్ చేసుకొని మీ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ కూడా పెద్దగా ఏం అడగదు, మన వెబ్సైట్ ఇస్తే సరిపోతుంది, జిఎస్టీ కూడా పెద్దగా అవసరం ఉండదు. సో వన్స్ మీరు సైన్అప్ అయ్యాక మీరు లాగిన్ అయితే అయిపోవాలి ఇన్స్టామోజోలోకి. సో ఇక్కడ చూడొచ్చు నా ఇన్స్టామోజో అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యాక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో API ప్లగిన్స్ అండ్ కీ అని రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో API అండ్ ప్లగిన్స్ మీద క్లిక్ చేసుకున్నాక కిందికైతే స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్నాక జనరేట్ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ వస్తుంది, క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ WooCommerce WordPress అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత జనరేట్ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ మనకు క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అని వచ్చింది కదా, దీని అయితే కాపీ చేసుకోవాలి. దీన్ని కాపీ చేసుకొని ఈ క్లయింట్ ఐడి అని ఉంది కదా, క్లయింట్ ఐడి దగ్గర పేస్ట్ చేయాలి. దాని తర్వాత క్లయింట్ సీక్రెట్ అని ఉంది కదా, దీన్ని కూడా కాపీ చేసుకొని ఇక్కడ క్లయింట్ సీక్రెట్ దగ్గర పేస్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే దట్స్ ఇట్, మనకి ఇక్కడ మన పేమెంట్ ఇంటిగ్రేషన్ అయితే అయిపోతుంది. బట్ రైట్ నౌ నేను ఇక్కడ మీకు చూపించట్లేదు క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, ఎందుకంటే సీక్రెట్ కాబట్టి నేను ఇక్కడ ప్రెజెంట్ ఇవి ఎంటర్ చేయట్లేదు. బట్ మీరైతే చాలా సింపుల్ ఇదే ప్రాసెస్ తోటి ఇదే విధంగా మీరైతే ఎంటర్ చేయొచ్చు క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఐడి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇన్స్టామోజో అకౌంట్ క్రియేట్ చేయడం రాకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో గైస్ ఇప్పుడు పేమెంట్ ఇంటిగ్రేషన్ కూడా ఏ విధంగా చేయాలో మీకు అర్థమైంది కదా. నా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం కస్టమైజ్ చేసుకోవాలి, అంటే
ప్రొడక్ట్స్ని న్యూ ప్రొడక్ట్స్ని ఎలా యాడ్ చేయాలి, ఉన్న ప్రొడక్ట్స్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి, లేదంటే హోమ్ పేజ్ని అంటే ఇప్పుడు ఈ హోమ్ పేజ్ని ఏ విధంగా చేంజెస్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను, ప్రతిదీ క్లియర్గా చూడండి. సో మనం ఈ విధంగా డాష్బోర్డ్లోకి వచ్చాక ఇప్పుడు న్యూ ప్రొడక్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ప్రొడక్ట్స్ అని ఉంటుంది, ఆల్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఆల్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసుకున్నాక ఇవన్నీ ప్రొడక్ట్స్ ఏంటి, డీఫాల్ట్గా మన వెబ్సైట్లోకి మనం థీమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తాం కదా, అవన్నీ అనమాట ఇవి. సో వీటిని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేద్దాం అనుకుంటే దీన్ని ట్రాష్ మీద క్లిక్ చేయండి, లేకపోతే కంప్లీట్గా ప్రతిదీ రిమూవ్ చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని బల్క్ యాక్షన్స్ మీద మూవ్ టు ట్రాష్ మీద క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేస్తే కంప్లీట్గా ఇవన్నీ రిమూవ్ అయితే అయిపోతుంది. బట్ ఇక్కడ మనం ప్రెజెంట్ రిమూవ్ చేయట్లే, ఒక న్యూ ప్రొడక్ట్ని యాడ్ చేసుకుందాం అనుకుంటే కనుక మీరు యాడ్ యూ అని ఉంటుంది ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ అండ్ ప్రొడక్ట్స్ ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నది కదా, యాడ్ యూ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. నేను ఇక్కడ న్యూ హెడ్ ఫోన్స్ అని లేకపోతే ఏదో ఒకటి అయితే మెన్షన్ చేస్తాను. ఇక్కడ న్యూ హెడ్ ఫోన్ అండ్ టైటిల్ ఇచ్చాను కదా, దీని తర్వాత ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు టైటిల్ మీ ప్రొడక్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయొచ్చు. మీరు ఇక్కడ టైటిల్ న్యూ హెడ్ ఫోన్ కాకుండా మీ బ్రాండ్ నేమ్ అయితే మెన్షన్ చేయొచ్చు, ఎగ్జాంపుల్కి రియల్మీ అని, ఓపో అని. లేకపోతే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ TCM హెడ్ ఫోన్ అని ఎంటర్ చేశాను. TCM అంటే ఏం లేదో ఒక బ్రాండ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ విధంగా ఎంటర్ చేశాను. మీరైతే మీ బ్రాండ్ నేమ్ మీ బిజినెస్ నేమ్ మీద ఒక హెడ్ ఫోన్ అయితే మెన్షన్ చేయొచ్చు, లేకపోతే న్యూ హెడ్ ఫోన్ అని ఏ విధంగా మీకు నచ్చిన విధంగా టైటిల్ అయితే ఇవ్వచ్చు. ఫ్లిప్కార్ట్ అమెజాన్లో చూసి దాని ప్రకారం మీకు టైటిల్స్ అయితే ఇవ్వచ్చు. దీని తర్వాత డిస్క్రిప్షన్లో నేను నార్మల్గా ఏదో ఒకటి ఇక్కడ ఈ విధంగా అయితే మెన్షన్ చేశాను. కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ప్రైస్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ ప్రొడక్టా, గ్రూప్ టు ప్రొడక్టా, ఇలా మనకు ఇష్టం వచ్చింది అయితే మెన్షన్ చేయొచ్చు. బట్ సింపుల్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. రెగ్యులర్ ప్రైజెస్ సేల్ ప్రైస్ ఏంటంటే ఆఫర్ లాగా చూపిస్తుంది అనమాట మన ప్రొడక్ట్కి. రైట్ నో నేను ఇక్కడ రెగ్యులర్ ప్రైస్ ఒక 999 మెన్షన్ చేశాను, సేల్ ప్రైస్ వచ్చేసి 699 అయితే మెన్షన్ చేశాను. అంటే ఆఫర్లో మనకు 999 ఉండేది 699కే వస్తుందని దీని అర్థం అనమాట. సో ఇక్కడ ప్రొడక్ట్స్ కేటగిరీ ఉంటుంది, ఇది ఏ కేటగిరీలో ఉంటుంది, హెడ్ ఫోన్ కాబట్టి ఇక్కడ హెడ్ ఫోన్ అయితే రైట్ సైడ్లో సెలెక్ట్ చేసుకున్నాను. నో ఇక్కడ ప్రొడక్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేయాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. సెలెక్ట్ ప్రొడక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ ఇమేజెస్ ఉంటే పర్లేదు, లేదంటే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవాలి. రైట్ నో నేను ఇక్కడ ఏదో ఒక ఇయర్ ఫోన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఈ ఇయర్ ఫోన్ ఉంది కదా, అంటే ఆల్రెడీ ఇందులో డెమోలు ఉండేటే చూస్ చేసుకుంటున్నాను. దీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ సెలెక్ట్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొద్దిగా పైకి వచ్చి ఇక్కడ ఇన్వెంటరీ అని ఉంది కదా, ఇన్వెంటరీ అంటే మీ దగ్గర స్టాక్ ఎంత ఉందని. ఇన్ స్టాక్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే క్వాంటిటీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ట్రాక్ స్టాక్ క్వాంటిటీ అని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 50 పెట్టాను అనుకో, మన దగ్గర 50 ప్రొడక్ట్స్ ఉన్నట్టు అర్థం అనమాట. వన్స్ ఈ 50 అయిపోయాక ప్రొడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అని ఆ విధంగా అయితే చూపిస్తుంది. రైట్, సో ప్రెజెంట్ ఈ విధంగా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మీకు ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఇక్కడ కేటగిరీని అయితే హెడ్ ఫోన్ సెలెక్ట్ చేసుకున్నాము, లేదు కొత్త కేటగిరీ కావాలనుకుంటే యాడ్ న్యూ కేటగిరీ మీద క్లిక్ చేసి మీరైతే ఇంకొక కేటగిరీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ నేను ఇక్కడ పబ్లిష్ అన్ ఆప్షన్ ఉంది, పబ్లిష్ మీద అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ పర్మాలింక్ అని వచ్చింది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చుకొని ఓపెన్ ఇన్ న్యూ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రొడక్ట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇదే ప్రొడక్ట్ని ఇంతకుముందు యాడ్ చేసాము. చూడొచ్చు TCM హెడ్ ఫోన్ అని ఉంది కదా, ఇదే ప్రొడక్ట్ కింద డిస్క్రిప్షన్ కూడా మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ కింద మిగతా రిలేటెడ్ ప్రొడక్ట్స్ అని చూపిస్తుంది. మీరు ఈ విధంగా మల్టిపుల్ ప్రొడక్ట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు మనము ప్రైస్ని అయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ ప్రెజెంట్ డాలర్ సింబల్ ఉంది కదా, దీన్ని ఇండియన్ రూపీస్లో అయితే మార్చుకుందాము. సో అలా చేంజ్ చేయాలంటే ఊకామర్స్లోకి వచ్చి సెటింగ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. జనరల్ అని ఆప్షన్ ఉంటుంది, జనరల్లోకి వచ్చి నువ్వు ఇక్కడ మీరు కంట్రీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇండియా తెలంగాణ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నువ్వు ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేశాక US డాలర్స్లో ఉంది కదా, దీన్ని ఇండియన్ రూపీస్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు IND కొట్టగానే ఈ INR అని వచ్చింది. నువ్వు సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు గైస్, షాప్ మీద క్లిక్ చేయని ఇక్కడ మనకు INR అంటే ఇండియన్ రూపీస్లో అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ ఈ ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తాను అనుకోండి, చూడొచ్చు INR అంటే రూపీస్లో చూపిస్తుంది. సో ఈ విధంగా ఊకామర్స్ అని క్లిక్ చేసి సెటింగ్స్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ కరెన్సీని కూడా ఈజీగా చేంజెస్ చేసుకోవచ్చు. నా ఇప్పుడు ఇక్కడ ఈ ప్రొడక్ట్ని ఏదైతే మనం పబ్లిష్ చేసామో దీన్ని చేంజెస్ చేసుకోవాలి, మళ్ళీ ఏమైనా బ్యాక్ వచ్చి చేంజెస్ చేసుకోవాలనుకుంటే సింపుల్ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి లాగిన్ అయ్యాక మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆల్ ప్రొడక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఆల్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనం చూడొచ్చు ఇదే కదా ఇంతకుముందు మనం యాడ్ చేసింది. ఎడిట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా దీన్ని మోడిఫై చేసుకోవచ్చు, లైక్ ప్రైస్ చేంజ్ చేయొచ్చు. ఓకేనా, మీరు కావాలనుకుంటే ప్రైస్ చేంజ్ చేయొచ్చు, ఎనీథింగ్ మీకు ప్రైస్, డిస్క్రిప్షన్ ఏమైనా కావాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు, ప్రొడక్ట్ ఇమేజ్ని కూడా చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఇండివిజువల్ ప్రొడక్ట్ చేంజెస్ చేసే విధానం. నువ్వు ఇప్పుడు ఇక్కడ మనకు కంప్లీట్ మన హోమ్ పేజ్ని చేంజెస్ చేసుకుందాం అనుకుంటే, అంటే ఇక్కడ నేను విజిట్ సైట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ హోమ్ పేజెస్లో మనకు ఇవి కావు, ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేద్దామనుకుంటే, ఏమైనా డిఫరెంట్ యాడ్ చేద్దామనుకుంటే వీటిని కూడా ఈజీగా చేంజెస్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది కదా, సో దీన్ని సింపుల్గా ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేసుకోండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్లాక్స్ థీమ్ ఇన్స్టాల్ చేసుకున్నాక
ఎలిమెంటర్ ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, ఎలిమెంటర్ ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఎలిమెంటర్ ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ప్లగిన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, యాడ్ న్యూ ప్లగిన్ అని ఉంటుంది. యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేసి సెర్చ్లో ఈ విధంగా ఎలిమెంటర్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, సెర్చ్ చేశాక మనకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తుంది మీకు, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను కాబట్టి చూపించట్లేదు. మీకైతే ఇన్స్టాల్ అని వస్తుంది, ఇన్స్టాల్ యాక్టివేట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, సో వన్స్ మీరు ఫ్లాక్స్ థీమ్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ ఎలిమెంటర్ ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేసుకొని యాక్టివ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ విధంగా చూపిస్తుందంటే ఈ ఎలిమెంటర్ మీ దాంట్లో ఉన్నట్టే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కూడా చూపిస్తుంది అనమాట ఎలిమెంటర్ అని. ఓకేనా, ఈ విధంగా ఎలిమెంటర్ చూపిస్తే మీ దాంట్లో మీ వెబ్సైట్లో ఇంటిగ్రేట్ అయిపోయినట్టే, ఇన్స్టాల్ అయిపోయినట్టే. ఈ ఎలిమెంటర్ దాంతో మనము ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట, ఇష్టం వచ్చినట్లు ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ ఇప్పుడు ఇక్కడ మీరు ఇది ఆప్షన్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇమేజ్ని చేంజెస్ చేసుకుందాం అనుకుంటే క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఇక్కడ ఈ ఇమేజ్ అయితే ఇమీడియట్గా చేంజ్ అయిపోతుంది. ట్రెండ్ డివైస్ అని ఉంది నేమ్, ట్రెండ్ డివైసెస్, దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, దీని మీద క్లిక్ చేసుకున్నాక ట్రెండ్ డివైస్ అని, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ అని మీద క్లిక్ చేశాను, న్యూ డివైస్ అని వస్తుంది. ఓకేనా, వీడియో వచ్చి న్యూ డివైజెస్ అని వచ్చింది. డివైజెస్ మీద క్లిక్ చేసి న్యూ డివైజెస్ కాకుండా ఇంకేమైనా చేంజెస్ చేసుకుందాం అనుకుంటే సెకండరీ హెడ్డింగ్ అని ఉంటుంది, సెకండరీ హెడ్డింగ్లో మీరు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నేను స్పీకర్స్ అని ఈ విధంగా ఇచ్చాను. ఓకేనా, న్యూ స్పీకర్స్ అని కూడా పెట్టచ్చు. నువ్వు ఇక్కడ బ్రౌజ్ అని ఆప్షన్ ఉంది, బ్రౌజ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు లింక్ అయితే ఇవ్వచ్చు అనమాట, అంటే మనకు ఇష్టం వచ్చిన లింక్స్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. డైరెక్ట్ స్పీకర్ అనే కేటగిరీలో అయితే మనం లింక్స్ అయితే ఈజీగా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ మనము కేటగిరీస్ని కూడా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో గైస్ ఈ విధంగా మీరు నచ్చిన ఇమేజెస్ని అయితే చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ని చేంజ్ చేద్దామనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసి మీకు వేరే ఇమేజ్ కావాలనుకుంటే వేరే ఇమేజ్ని కూడా పెట్టచ్చు. ఓకేనా, రైట్ నౌ ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేయట్లేదు. నా నెక్స్ట్ ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇక్కడ గేమింగ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కామర్స్ ఎలక్ట్రానిక్స్ కాకుండా ఏమైనా క్లోతింగ్ ఇండస్ట్రీ ఉంది అనుకోండి, దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ లింక్ ఇవ్వచ్చు అనమాట, మీరు ఆ స్పెసిఫిక్ కేటగిరీకి సంబంధించిన లింక్స్ ఇవ్వచ్చు. ఎనీథింగ్ మీరు ఇక్కడ ఈజీగా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇంతకుముందు నేను యాడ్ చేసిన ఇయర్ ఫోను, ఇక్కడ ఇవి వచ్చినాయి, ఇవన్నిటిని మీరు ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, టైటిల్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేశాను. ఓకేనా, క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూపిస్తుంది చూడొచ్చు టైటిల్. ఓకేనా, సో ఇవి. ఓకేనా, ఇప్పుడు ఈ టైటిల్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, సమ్మర్ సేల్ అని ఉంది, దీన్ని మీరు క్లిక్ చేసి బెస్ట్ సోలో ఎయిర్ అని కాకుండా మీరు ఇంకేదైనా చేంజెస్ కావాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. సెకండరీ హెడ్డింగ్ సమ్మర్ సేల్ అని ఉంది, లేకపోతే మీరు ఇంకేదైనా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా, మాన్సూన్ సేల్ అని, లేకపోతే దసరా సేల్ అని, ఈ విధంగా ఇష్టం వచ్చిందా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, నేను దివాళీ సేల్ అని అయితే మెన్షన్ చేశాను, మీరు ఈ విధంగా యాడ్ చేయొచ్చు. ఇక్కడ లింక్ కావాలనుకుంటే లింక్ ఇవ్వచ్చు, దివాళీ సేల్కి సంబంధించిన డైరెక్ట్ కేటగిరీ లింక్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మనము కంప్లీట్ హోమ్ పేజ్ చేసి మనం చేంజెస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ టైటిల్ ఇది, ఈ డిస్క్రిప్షన్ ఏదో ఉంది, దీన్ని మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఈ ఇయర్ ఫోన్ కాకుండా వేరేది యాడ్ చేద్దాం అనుకుంటే దీన్ని క్లిక్ చేయండి, ఇక్కడ ఇమేజ్ వస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి మీరు వేరేది కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఇష్టం వచ్చినట్లు ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ కస్టమైజ్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, సో వన్స్ ఇవన్నీ చేంజెస్ చేసాక పబ్లిష్ మీద క్లిక్ చేస్తే మనకైతే పబ్లిష్ అయిపోతుంది. బిఫోర్ పబ్లిష్ అంటే పబ్లిష్ చేసే ముందు ఎలా ఉంటుంది చెక్ చేసుకుందాం అనుకుంటే ప్రీవియస్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే కూడా మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది, ఏ విధంగా మనం ఇంతకుముందు కస్టమైజ్ చేసామో, ఏం చేంజెస్ చేసామో అనేది. ఇంతకుముందు ఇక్కడ ల్యాప్టాప్ ఉండే, దాన్ని రిమూవ్ చేసి నేను ఇక్కడ ఈ స్పీకర్ని అయితే పెట్టాను. ఓకేనా, నౌ గైస్ ఇక్కడ హోము, షాపు, ఎబౌటర్స్, బ్లాక్ కాంటాక్టర్స్ ఉంది కదా, వీటిని కూడా మీరు కావాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు డాష్బోర్డ్లోకి అయితే వెళ్ళిపోవాలి. డాష్బోర్డ్లోకి వచ్చాక ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో అపిరెన్స్ అని ఉంటుంది, అపిరెన్స్లో మెన్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది, మెన్యూస్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ అపిరెన్స్ వచ్చి మెన్యూస్ మీద క్లిక్ చేయని, ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనం అయితే యాడ్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మీకు ఏమైనా కొత్త యాడ్ చేద్దాం అనుకుంటే. ఓకేనా, ఎగ్జాంపుల్కి ఇక్కడ చాలా పేజెస్ ఉన్నాయి కదా, యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ కావాలంటే ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ కేటగిరీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ కేటగిరీస్ ఉంది, సో ఇక్కడ మనకు ప్రొడక్ట్ కేటగిరీస్లో ఇయర్ ఫోన్ ఉంది, హెడ్ ఫోన్ ఉంది, స్పీకర్స్ ఉన్నాయి, గేమింగ్ ఉంది, ల్యాప్టాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాప్టాప్ మీద క్లిక్ చేసి యాక్టివ్ మెన్యూ మీద క్లిక్ చేస్తే దీన్ని కొద్దిగా పైన డ్రాగ్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా మనకైతే యాడ్ అయిపోతుంది. సేమ్ మెన్యూ మీద క్లిక్ చేసి మీరైతే కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, నేను వెబ్సైట్ని రీఫ్రెష్ చేయని, ఇక్కడ ల్యాప్టాప్ అని ఒక ఆప్షన్ వచ్చింది, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ ల్యాప్టాప్ అనే కేటగిరీలో ఏమేమి ఉన్నాయో ప్రతిదీ చూపిస్తుంది. ప్రెజెంట్ ల్యాప్టాప్లో మనకు ల్యాప్టాప్ కేటగిరీలో ఇవి పెట్టారు, బట్ మనం వీటిని అయితే చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనకు కేటగిరీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రాపర్గా మీరు ఆప్టిమైజ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో మెన్యూస్ ఏ విధంగా చేంజెస్ చేసుకోవాలో అర్థమైంది కదా, అండ్ హోమ్ పేజ్ కూడా ఏ విధంగా చేంజెస్ చేయాలో చూపించాను కదా. సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎబౌటర్స్ ఉంది, ఎబౌటర్స్ మీద క్లిక్ చేశాక ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని చేంజెస్ చేసుకుందాం అనుకుంటే ఐదర్ ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేసి చేంజెస్ చేసుకోవచ్చు, లేదంటే డాష్బోర్డ్లోకి వచ్చాక మనకి ఇక్కడ ఆల్ పేజెస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎబౌటర్స్, బ్లాగ్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, వీటిని మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేసుకొని కావాలనుకుంటే
సో ఇక్కడ మీరు ఎబోటస్ మీద క్లిక్ చేసి ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేసుకొని చేంజెస్ చేసుకోవచ్చు, లేకపోతే నేను ఇంతకుముందు చూపించినట్టు ఇక్కడ ఆల్ పేజెస్ మీద డాష్బోర్డ్లోకి వచ్చి ఎబోటస్ ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ ఎబోటస్ అని ఉంది, ఇవి ఉంది, హూబియర్ అని ఉంది, ఇక్కడ వెల్కమ్ టు ఫ్లాక్స్ అని ఉంది. ఓకేనా, ఈ వెల్కమ్ టు ఫ్లాక్స్ తీసేసి వెల్కమ్ టు నా వెబ్సైట్ అయితే ఇచ్చాను. మీరు మీ వెబ్సైట్ని కూడా ఈ విధంగా మెన్షన్ చేసుకోవచ్చు. హూవియర్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. మన మీరు దీనికి సంబంధించి అంటే మీరు ఏమేమి ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు, అసలు మీరు ఎవరు, ఎన్ని ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంటున్నారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఈ విధంగా మీరు వీటిని కూడా, ఈ లోగోస్ని కూడా చేంజెస్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ మీరు చేంజెస్ చేసుకుందాం అనుకుంటే. ఓకేనా, సో ఇప్పుడు పబ్లిష్ మీద క్లిక్ చేసి చేంజెస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే వీటిని కూడా చేంజెస్ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్, మీకు చూపిస్తాను. సో అవి చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు వెబ్సైట్లోకి అయితే వచ్చేసేయాలి. ఓకేనా, సో మీ టెక్నోబర్, సో మీ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుని రీఫ్రెష్ చేయండి. ఇక్కడ టెక్నోబర్ని వచ్చింది కదా. ఇప్పుడు ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద ఫుటర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫుటర్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఫుటర్ మీద క్లిక్ చేసుకున్నాక ఎడిట్ విత్ ఎలిమెంటర్ కింద ఫుటర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫుటర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు ఇష్టం వచ్చిన డీటెయిల్స్ చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు +9199 అంటే అమెరికా వాళ్ళది. సో ఇక్కడ +91 మెన్షన్ చేసి మీరు మీ అడ్రస్ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ఓకేనా, ఇండియాని అయితే మెన్షన్ చేస్తున్నాను. ఇవన్నీ రిమూవ్ చేసేసి హైదరాబాద్ ఇండియాని ఈ విధంగా అయితే మెన్షన్ చేసుకున్నాను. మెన్షన్ చేసుకున్నాక పబ్లిష్ మీద క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ కూడా పబ్లిష్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు హోమ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లోగో రిమూవ్ చేద్దాం అనుకుంటే లోగోని కూడా డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. పబ్లిష్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ క్లోజ్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. సో ఇవన్నీ చాలా ఈజీగా చేయొచ్చు మీరు కూడా. సో గైస్, ఇది ఇక్కడ చూడొచ్చు, కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫుటర్, దీని ఫుటర్ అంటారు అనమాట. ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్ ఇండియా అని వచ్చేసింది. ఇక్కడ నెంబర్ అయితే నేను చేంజ్ చేయలేదు, ఇక్కడ లోగో కూడా రిమూవ్ చేశాను. అండ్ ఇక్కడ మీకు ఎనీథింగ్ చేంజెస్ కావాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ని, ఈ కంప్లీట్ పైన పార్ట్ని హెడర్ అంటారు, కంప్లీట్ కింద పార్ట్ని ఇక్కడ కింద వచ్చేదాన్ని ఫుటర్ అంటారనమాట. ఫుటర్ని చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని వస్తుంది. ఇక్కడ ఫుటర్ మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే హెడర్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు ఓన్లీ ఈ పేజ్ని ఎడిట్ చేద్దాం అనుకుంటే దీని మీద క్లిక్ చేసుకోవాలి, ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఓకేనా, సో చాలా సింపుల్, మీకు ప్రతిదీ క్లియర్గా చూపించాను. ఏ విధంగా ఈ హోమ్ పేజ్ అంటే మన technobar.com వెబ్సైట్ ఓపెన్ చేయని ఇది ఏదైతే వస్తుందో వీటిలో మీరు చేంజెస్ చేసుకోవచ్చు ఏ విధంగా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పేజ్లో చేంజెస్ చేద్దామనుకుంటే, ఇప్పుడు ఎబోటస్ అనే పేజ్ ఉందనుకోండి, ఎబోటస్ పేజ్లో చేద్దామనుకుంటే దీంట్లో కూడా ఇలా ఎడిట్ చేయాలి చూపించాను, ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేసి. అండ్ అట్ ది సేమ్ టైం కొత్త ప్రొడక్ట్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి అండ్ ఓల్డ్ ప్రొడక్ట్స్ని ఏ విధంగా చేంజెస్ చేయాలి ప్రతిదీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు ప్రతిదీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మీరు ఈజీగా మీ వెబ్సైట్ని, ఎంటైర్ వెబ్సైట్ ఈ కామర్స్ స్టోర్ని క్రియేట్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా, లేకపోతే మీ ప్రాజెక్ట్స్ ఎవరైతే ఇచ్చుంటారో వాళ్ళకి నచ్చిన విధంగా ఈజీగా డిజైన్ చేయొచ్చు నేను చెప్పినట్లు. అండ్ ఇప్పటి వరకు మీకు కంప్లీట్గా 4 స్టెప్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మెయిన్ మీకు ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ మనీ ఎలా ఏం చేసుకోవాలి ప్రవీణ్ అని. చాలా సింపుల్, మన ఫ్యామిలీ మెంబర్స్, మన రిలేటివ్స్, మనకు తెలిసిన బిజినెస్ ఓనర్స్, మన ఇంటి దగ్గర స్టోర్స్ ఉంటాయి కదా, వాళ్ళకు ఆన్లైన్లో తీసుకురావడానికి హెల్ప్ చేస్తామని చెప్పి మీరు ఫస్ట్ నేను చెప్పినట్టుగా డొమైన్ హోస్టింగ్ తీసుకొని, నేను ఏ విధంగా అయితే ఈ వీడియోలో చెప్పానో ఆ విధంగా మీరు ఒక స్టోర్ని క్రియేట్ చేసుకొని వాళ్ళకి చూపించారనుకోండి, అప్పుడు వాళ్ళు నమ్మి మీకు ప్రాజెక్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ వెళ్ళి మేము ఇలా చేస్తామంటే వాళ్ళు అడుగుతారు మీరు ఏమైనా చేశారని. అప్పుడు చూపించడానికి రెడీమేడ్గా మీ దగ్గర సైట్ ఉంటుంది కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయ్యి ఈ విధంగా మీరు ఒక వెబ్సైట్ని మీ ఓన్గా మీ డొమైన్ నేమ్ మీద, అంటే మీ వెబ్సైట్ ఓన్గా ఈ విధంగా ఈ కామర్స్ స్టోర్ క్రియేట్ చేసుకొని అడిగితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్, లేకపోతే మీకు దగ్గరలో ఎవరైనా ఉంటారు కదా తెలిసిన స్టోర్స్, లైక్ రెస్టారెంట్స్ ఓనర్స్ అయి ఉండొచ్చు, ఇంకెనీ అదర్ ఓనర్స్ లైక్ బ్యూటీ పార్లర్స్, ఇలాంటి వాళ్ళు ఈజీగా అప్రోచ్ అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ కామర్స్ స్టోర్ మార్కెట్లో 10,000 నుంచి 15,000 రూపీస్ వరకు ఈజీగా ఛార్జ్ చేయొచ్చు ఒక్క వెబ్సైట్ చేసినందుకు. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు వాట్సాప్లో స్టేటస్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు రీల్స్ అప్లోడ్ చేయొచ్చు, పలానా వాళ్ళకి నేను ప్రాజెక్ట్ చేశాను 10,000-15,000 వచ్చిందని. ఈ విధంగా కూడా మీరు చెప్తే మీకు అక్కడి నుంచి కూడా లీడ్స్ వస్తాయి. సో ఇది ఇప్పటివరకు కంప్లీట్గా మీకు 5 స్టెప్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏ విధంగా మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకోవాలి, ఏ విధంగా మీరు మీ ఈ కామర్స్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఏ విధంగా మీరు పేమెంట్ని సెటప్ చేసుకోవాలి, అండ్ 4th ఇంపార్టెంట్ విషయం కస్టమైజ్ ఏ విధంగా చేసుకోవాలి మీ ఈ కామర్స్ స్టోర్ని, ఏ విధంగా న్యూ ప్రొడక్ట్స్ని యాడ్ చేసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మనీ ఎలా ఏం చేసుకోవాలి కూడా చెప్పాను కదా. ఇప్పుడు మీకు మెయిన్ ఇంకొక సూపర్ బోనస్ అయితే ఇవ్వబోతున్నా, అదేంటంటే, సో గైస్ ఈ బోనస్ వచ్చేసి చాలా సింపుల్, మీకు ఫ్రీ వెబ్ డిజైనింగ్ కోర్స్ ప్లస్ ఫ్రీగా ఏ విధంగా వెబ్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు ప్రాక్టికల్గా అనేది ప్రతిదీ నేను ఒక కోర్స్ అయితే క్రియేట్ చేసాను, అది అబ్సల్యూట్లీ ఫ్రీగా ఇవ్వబోతున్నాను. సో అది ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఎవరైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వన్స్ డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకుంటారో వాళ్ళకు ఈ ఎంటైర్ బోనస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ బోనస్ ఎలా మీకు వస్తుందంటే, వన్స్ మీరు పేమెంట్ చేశాక, హోస్టింగర్లో అకౌంట్ తీసుకున్నాక, బై చేసుకున్నాక పేమెంట్ స్క్రీన్ షాట్ ఉంటుంది కదా హోస్టింగర్ వాళ్ళ తరపు నుంచి వచ్చింది, అది నాకు ఈ info@digitechpraveenhere.com అని ఉంది కదా,
దీనికి మెయిల్ చేయండి మీ స్క్రీన్ షాట్ని అటాచ్ చేసి వీ వాంట్ ఫ్రీ బోనస్ అని సబ్జెక్ట్ లైన్లో మెన్షన్ చేసి ఈ మెయిల్ ఐడికి సెండ్ చేయండి. ఇదే నా మెయిల్ ఐడి, దీనికి సెండ్ చేస్తే మీకు వితిన్ 24 అవర్స్లో ఫ్రీ వెబ్ డిజైనింగ్ కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధంగా ప్రాజెక్ట్స్ని తెచ్చుకోవచ్చు అనేది కూడా మీకు వీడియో రూపంలో మీకు ఒక కోర్స్ అయితే యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బోనస్ ఫ్రీగా ఎవరైతే ఈ వర్క్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు బై చేస్తారు కదా కింద హోస్టింగ్ లింక్ ద్వారా, వాళ్ళకైతే ఫ్రీగా పోతుంది. ఇన్ కేస్ మీకు ఫ్రీ బోనస్ క్లెయిమ్ చేద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డొమైన్ ఫ్రీగా తీసుకోండి, హోస్టింగ్ బై చేసుకోండి. అండ్ నేను చెప్పినట్టుగా నాకు మెయిల్ చేయండి, పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి, వీ వాంట్ ఫ్రీ బోనస్ అని టైప్ చేసి పంపండి మెయిల్ కి. దట్స్ ఇట్, మీకు వితిన్ 24 అవర్స్లో యాక్సెస్ అయితే వస్తుంది. ఓకేనా, మీ నేమ్ అండ్ మెయిల్ ఐడి మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గైస్ చూశారు కదా, ఈ విధంగా మీరు సింపుల్గా ఒక ఈ కామర్స్ స్టోర్ని విత్ ఇన్ 1 or 2 డేస్లో క్రియేట్ చేసి క్లయింట్ దగ్గర నుంచి 10,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు అట్లీస్ట్ మంత్లీ ఒక 4 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకున్న 40,000 to 50,000 రూపీస్ వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఇన్ కేస్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా సరే ఈ విధంగా వెబ్సైట్ క్రియేట్ చేసుకుని మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో గైస్ ఇంతకుముందు బోనస్ అని చెప్పాను కదా, ఇన్ కేస్ ఒకవేళ మీకు బోనస్ కావాలనుకుంటే, ఫ్రీ వెబ్ డిజైన్ కోర్స్ కావాలనుకుంటే, అట్ ది సేమ్ టైం క్లయింట్ని ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనేది కూడా కావాలనుకుంటే, ఇన్ డీటెయిల్గా కావాలనుకుంటే కనుక, సో ఆ బోనస్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు సింపుల్. సో వన్స్ మీరు హోస్టింగ్ లో బై చేసుకున్నాక దాని స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో దాన్ని నా మెయిల్ ఐడికి సెండ్ చేయాలి. వీ వాంట్ ఫ్రీ బోనస్ అని హెడింగ్ ఇచ్చేసి ఆ స్క్రీన్ షాట్ని అటాచ్ చేసి సెండ్ చేయాలి. సెండ్ చేయాల్సిన ఈమెయిల్ ఐడి వచ్చేసి info@digitechpraveenhere.com అనే మెయిల్ ఐడికి మీరు మీ స్క్రీన్ షాట్ని వీ వాంట్ ఫ్రీ బోనస్ అని మెన్షన్ చేసి సెండ్ మీద క్లిక్ చేయండి. మీకు వితిన్ 24 అవర్స్లో యాక్సెస్ అయితే వస్తుంది ఫ్రీగా కోర్స్కి, వెబ్ డిజైనింగ్ అండ్ క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలి వెబ్సైట్ క్యాండిడేట్ కూడా. సో గైస్ దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్టుంది. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై.